మోదీ పైన బీజేపీ పైన ప్రజలకున్న విశ్వాసాన్ని ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. బీజేపీ నేత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లో తనకు ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ లో తన విజయం కంటే దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాలే తనకు ఆనందాన్ని ఇచ్చాయన్నారు. అధికార పార్టీ వైఫల్యాలకు ఈ ఫలితాలే సంకేతమంటున్న అరవింద్ తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. సెగ్మెంట్ పై కాషాయం జెండా ఎగరవింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. అయితే ఆయన విజయం రహస్యం ఏంది, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు తొలిసారిగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ సెగ్మెంట్ పై విజయం సాధించింది, దీని రహస్యం ఏంటి, ఎలా గెలిచారు? ఇది మోదీ గారి పట్ల ప్రజలు చూపించిన అభిమానం. ప్రజలు ఆయనని ఆశీర్వదించారు. దేశవ్యాప్తంగా ఆయన ప్రభంజనం కొనసాగుతూ ఉంది. పోయినసారి వచ్చిన దానికంటే అధికంగా సీట్లు రావడం అన్నది ఇది చాలా గమనార్వం. ఇది మాకు చాలా సంతోషదాయకం. నాకు భారతదేశంలో ఉన్న రిజల్టే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది నిజామాబాద్ రిజల్ట్ కన్నా. కాబట్టి ఇక తెలంగాణ ప్రాంతానికి వస్తే ఇవాళ 4 స్థానాలు మేము కైవసం చేసుకుంటా ఉన్నాము. 4 స్థానాలు కూడా భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు మాకు సమాచారము. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కైవసం చేసుకునే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపని బీజేపీ 5 నెలల వ్యవధిలోనే ఈ రోజు విజయం సాధించే దిశగా ఎదిగింది, ఏ రకంగా సాధ్యమైందని చెప్తాను? అది దట్ ఈస్ అవర్ ఫెయిల్యూర్. అపోజిషన్ పార్టీస్ అన్ని ఫెయిల్యూర్. దానివల్ల కేసీఆర్ గారు చాలా చాకచక్యంగా ముందే తీసుకొని కొంచెం ప్రీ ఎలక్షన్స్ చేసుకొని ఆయన గెలవడం జరిగింది. ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ ఇస్ కేసీఆర్ గారి విక్టరీ ఏం కాదు. ఎందుకంటే 4 నెలల్లో ప్రజలు ఇంత మారిపోరు. అది అపోజిషన్ పార్టీస్ వివిధ కారణాల వల్ల కేసీఆర్ గారికి కాంప్రమైజ్ అయినట్టు కూడా చాలా చోట్ల నుంచి మాకు అభ్యర్థులు వదిలేసినట్టు ఎలక్షన్లో వివిధ పార్టీల వాళ్ళు తెలిసింది. వాళ్ళు అందుకే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేయడానికి వాళ్ళకు సానుకూలంగా అవన్నీ పనికొచ్చినాయి. ఇవాళ ప్రజలు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకంగా ఇవాళ ఓట్లేశారు. అందులో ప్రముఖంగా భారతీయ జనతా పార్టీ సీట్లు చూసినట్టయితే భారీ మెజారిటీతో గెలిచారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నట్టు తెలంగాణ ప్రజలు స్పష్టమైన సంకేతం. సో ఇది మొత్తంగా నరేంద్ర మోడీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపించాయని చెప్పి ధర్మపురి అరవింద్ చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లోనూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచిగా బలపడుతుంది, రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇది అరవింద్ చెప్తున్న విషయం. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5, నిజామాబాద్.